नमस्ते एबीसी न्यूज़ की स्वागत ना पेर रमा मुदिगा बुलेटिन लोनी मुख्यांशालु चूद्दाम। स्तंभालु एक्कनी लाइन्मेन्लनु तीसिवेयाली काकीनाड जिल्ला जग्गंपेट नियोजकवर्ग एम्मेल्ये ज्योतिल चंटिबाबु वेल्लडी। यानाम परिसर प्रांथालो वरद प्रभावंतो इब्बंदी पड़ुतुन्न बाधितुलु सहायम अंदिंचि दातृत्वान्नि चाटुकुन्न अग्निवन्निकुल क्षत्रिय पल्लव सेवा संक्षेम संघं। अंगरा ग्रामं गांधी सेंटर ऊट चेरुवु चुट्टू पेरिगिपोतुन्न आक्रमणलु एटुवंटि अनुमतुलु लेकुंडा शाश्वत भवनाल निर्माणालु। दिवान चेरुवु दिल्ली पब्लिक स्कूल एदुरुगा अत्याधुनिक टेक्नालजी तो मेगा ग्यारेज नु आदिवारं राजमहेंद्रवरं अर्बन डेवलपमेंट अथारिटी चेयरपर्सन मेडपाटी शर्मिला रेड्डी ज्योति प्रज्वलन चेसी रिब्बन कट चेसी प्रारंभिंचारु। अनंतरं मेषिन स्विच आन चेसारु। राजनगरं शासन सभ्युलु जक्कपूडि राजा वैसीपी रूरल कोऑर्डिनेटर चंदन नागेश्वर्लु हाजरै इतर विभागालनु प्रारंभिंचारु। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాల ప్రాంగణంలో అన్ని బ్రాండ్ల 4 వీలర్లను రిపేర్ చేయడానికి ఆధునిక టెక్నాలజీతో గ్యారేజ్ ప్రారంభించడం అభినందనీయమన్నారు। నూతన వ్యాపారం విజయవంతం కావాలని ఆకాంక్షించారు। మెగా గ్యారేజ్ అధినేత పులగం ప్రసాద్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు। గ్యారేజ్ అధినేత ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ అన్ని బ్రాండ్ 4 వీలర్లకు తమ గ్యారేజ్ లో పెయింటింగ్ డెంటింగ్ రిపేర్ సేవలు అందిస్తామన్నారు। మంచి శిక్షణ తీసుకున్న మెకానిక్లతో పాటు ఎల్జీ పెయింట్ బూత్ అందుబాటులో ఉందన్నారు। పెయింటింగ్ డెంట్ తీయడం వాహన రిపేర్లో కంపెనీ వర్క్ షాప్ కు ఏ మాత్రం తీసిపోకుండా మెరుగైన వేగవంతమైన సేవలు అందిస్తామన్నారు। ఈ కార్యక్రమంలో శాంతి తదితరులు పాల్గొన్నారు। అందరికీ నమస్కరించుకుంటూ మరి ఈ రోజున మరి రాజమహేంద్రవరంలో మరి మెగా గ్యారేజ్ మరి ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా మంచి వినూత్నమైన కాన్సెప్ట్ తో మరి ఈ రోజు గ్యారేజ్ ఓపెనింగ్ కి నేను రావడం నాకు చాలా ఆనందంగా ఉంది। నాకు యాక్చువల్గా చెప్పాలంటే ఇవన్నీ కూడా సిటీ సైడ్ కాన్సెప్ట్స్ అండి। అంటే సిటీకి వెళ్తే మన కార్ పట్టుకెళ్ళగానే ఒక 20 మినిట్స్ మనం వెయిట్ చేయగలితే ఫుల్ కార్ సర్వీసింగ్ చేసే విధానంలో కొత్తగా ఈరోజు మన రాజమహేంద్రవరంలో ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కింద ఓపెన్ చేయడం ముందుగా రాజమహేంద్రవరంలో ప్రజలందరి తరఫున చాలా స్పెషల్గా మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎందుకంటే మనందరికీ తెలిసిందే ఈ మరి ఈ హెక్టిక్ షెడ్యూల్లో సో టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్। అదే విధంగా 20 మినిట్స్ మరి ఫుల్ కార్ క్లీనింగ్ అదే విధంగా ఒక వినూత్నంగా సో మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇది జనరల్ గా అయితే కూడా హై రేంజ్ షోరూమ్స్ లోనే ఈ కాన్సెప్ట్ ఉంటుంది। సో రాజమహేంద్రవరంలో ఇంత మంచి కాన్సెప్ట్ మరి చేసినందుకు ముందుగా మరి ప్రసాద్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్। అదే విధంగా ఇటువంటి మంచి మంచిగా సో ఇక్కడే కాకుండా మనం ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా అవడం జరిగింది మన జిల్లాలో కాకుండా ఇంకా వేరే జిల్లాల్లో కూడా ఆయన బ్రాంచ్లు ఓపెన్ చేయాలని అదే విధంగా వాళ్ళ ఫ్యామిలీకి మరొకసారి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ థ్యాంక్ యూ। రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్లో ఆగస్టు 12-13 తేదీల్లో రాష్ట్ర స్థాయి రోల్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ స్కూల్ కరెస్పాండెంట్ డైరెక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి వెల్లడించారు। స్థానిక మున్సిపల్ కాలనీలోని రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ కార్యాలయంలో నేడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీకే మాట్లాడుతూ అండర్ 11, 14, 17 సంవత్సరాలు దాటిన వారికి ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు। ఈ పోటీలకు రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ ఆతిథ్యం అందిస్తుందన్నారు। రోల్ బాల్ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్న క్రీడ అన్నారు। అయితే ఆంధ్రప్రదేశ్లో ఈ క్రీడకు అంత ప్రాచుర్యం లేదన్నారు। ఈ క్రీడకు ప్రాచుర్యం తీసుకువచ్చేందుకు ఈ ఛాంపియన్షిప్ పోటీ నిర్వహిస్తున్నామన్నారు। ఈ క్రీడలో రాణించే వారికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు। రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ ద్వారా నగరంలో క్రీడలను ప్రోత్సహించడానికి కృషి చేస్తున్నామన్నారు। కీర్తి శేషులు కటికారెడ్డి మెమోరియల్ టోర్నమెంట్గా ఈ పోటీలు జరుగుతాయని విజేతలకు రోలింగ్ షీల్డ్తో పాటు 1, 2, 3 స్థానాల్లో నిలిచిన జట్లకు మెడల్ సర్టిఫికెట్లు అందజేయడం జరుగుతుందన్నారు। సుమారు 150 నుండి 200 మంది క్రీడాకారులు పాల్గొంటారని వివరించారు। విలేకరుల సమావేశంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు టీకే స్వరూపారెడ్డి పాల్గొన్నారు। రాజమహేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ ప్లస్ స్టేట్ స్కేటింగ్ అసోసియేషన్ దానికి రోల్ బాల్ అసోసియేషన్కి స్టేట్ సెక్రటరీ ఈ స్వరూప్ రెడ్డి డైరెక్టర్ రాజమహేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్ కొత్తగా జిల్లా రోల్ బాల్ అసోసియేషన్కి జిల్లా ప్రెసిడెంట్గా పెట్టుకుంది ఏంటంటే మన ఆగస్టు
13వ తేదీల్లో స్టేట్ లెవెల్ లో రోల్ బాల్ ఛాంపియన్షిప్ అంటే స్టేట్ చేసుకుని అది బాల్ తోటి గోల్ పోస్ట్ చేస్తుంటారండి ఆ గేమ్ వరల్డ్ వైడ్ చాలా ప్రసిద్ధమైన గేమ్ మనం ఎక్కువ టీవీల్లో చూస్తుంటాం వరల్డ్ గేమ్స్ జరిగినప్పుడు మన ఇండియాలో కూడా చాలా స్టేట్స్ ఉన్నాయని మన ఆంధ్రప్రదేశ్ లో మాత్రం దీని గురించి అంత ఇంపార్టెన్స్ లేదు ఇప్పుడు ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్ లో ఈ రోల్ బాల్ స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ కండక్ట్ చేస్తున్నారు ఇంతవరకు మన స్టేట్ లో ఇది కండక్ట్ చేయలేదు ఎవరు దీన్ని జరిపించలేదు ఫస్ట్ టైం అది మన రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ నెల అంటే ఆగస్టు నెల 12-13 తేదీల్లో రెండు రోజులు కూడా స్టేట్ లెవెల్లో వివిధ జిల్లాల నుంచి గుంటూరు నుంచి నెల్లూరు నుంచి వైజాగ్ నుంచి శ్రీకాకుళం నుంచి కూడా మరి ఇందులో వచ్చి పార్టిసిపేట్ చేస్తారు అన్ని జిల్లాల నుంచి కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి స్టేట్ లెవెల్లో చాంపియన్ గా విన్ అయిన వాళ్ళకి ఒక రోలింగ్ షీల్డ్ ఇవ్వడం జరుగుతుంది ఆ రోలింగ్ షీల్డ్ ఏదైతే ఈ రోల్ బాల్ అసోసియేషన్ ఉందో వారి ద్వారా ఎవ్రీ ఇయర్ స్టేట్ లో ఎక్కడో ఒక చోట ఈ రోల్ బాల్ ఛాంపియన్షిప్ కండక్ట్ చేసి ఆ షీల్డ్ ఎవరైతే షీల్డ్ విన్ చేస్తారో ఛాంపియన్ అవుతారో వాళ్ళకి ఆ షీల్డ్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చారో వాళ్ళకి మెడల్స్ అదే విధంగా సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి దీనికి షాప్ చైర్మన్ సిద్ధార్థ రెడ్డి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పిలుస్తున్నాడు ఇనాగ్రేషన్ చేయడానికి ఇంకా 99% రావచ్చు అలాగే మన ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న అంటే మన తూర్పు గోదావరి రాజమండ్రిలో కండక్ట్ చేస్తున్నాం కాబట్టి మన రాజమండ్రిలో పత్రికా సోదరులు అందరూ కూడా దీనికి సహకరించి మరి రాజమండ్రి కేవలం ఈ స్పోర్ట్స్ మన సాంస్కృతిక రాజధాని కాదు ఇది స్పోర్ట్స్ రాజధాని కూడా అని చెప్పి త్వరలోనే మనం పూజ చేసుకోవాలి దానికి పత్రికా సోదరుల యొక్క సహాయ సహకారం అన్ని కూడా కావాలని చెప్పి అందరినీ కూడా శ్రీ టీకే విశ్వేశ్వరరావు గారు అలాగే డైరెక్టర్ టీకే స్వరూప్ రెడ్డి గారు అండ్ జిల్లా ప్రెసిడెంట్ ఆఫీసర్ స్వరూప్ రెడ్డి గారు రోల్ బాల్ అసోసియేషన్ నేను ఇప్పుడు రోల్ బాల్ ఆంధ్ర రోల్ బాల్ అసోసియేషన్ ఆర్బా జనరల్ సెక్రటరీగా మాతో మిమ్మల్ని అందరినీ ఈ ప్రెస్ మీట్కి ఆహ్వానించడం జరిగింది వచ్చినందుకు చాలా సంతోషం తెలుసు రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్లో ఎప్పుడు కూడా యూనిక్గా ఉంటాయి గేమ్స్ హార్స్ రైడింగ్ రైఫిల్ షూటింగ్ అలాగే స్కేటింగ్ ఎక్కడ కూడా ఈ స్కూల్లో ఉన్న వాతావరణం చుట్టుపక్కల ఎన్ని యాక్టర్స్ ఉన్న స్కూల్ ఏదీ లేదు అలాగే అలాంటి ఎంకరేజ్మెంట్ మేనేజ్మెంట్ ఎప్పుడు ఇవ్వడం జరుగుతుంది దీని ఉద్దేశంతో పాటునే మిగతా గేమ్స్ అలాగే రోల్ బాల్ ఎస్పెషల్లీ చాలామందికి రోల్ బాల్ గురించి తెలియదు ఇది స్కేట్స్ మీద హ్యాండ్ బాల్ బాస్కెట్బాల్ కాంబినేషన్తో ఆడే ఆట 6 నెంబర్స్ ఉంటారండి ఇది రోల్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చేత రికగ్నైజ్ SAP సాయి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో రికగ్నైజ్ అయిన గేమ్ ఇది NSISS అండ్ ఇది మన NIS అంటారు షార్ట్ ఫామ్లో పటియాలలో ఈ గేమ్కి కోచింగ్ కూడా జరుగుతుంది కోచెస్కి దానికి సర్టిఫైడ్ కోర్స్ ఉంది దీని వరల్డ్ వైడ్గా కూడా వరల్డ్ కప్ నేషనల్ లెవెల్స్ సర్టిఫికెట్స్ ఉన్నాయి అలాగే అదర్ స్టేట్స్లో దీనికి స్పోర్ట్స్ కోటా కింద గవర్నమెంట్ జాబ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అంత రికగ్నైజ్ ఉన్నప్పటికీ కూడా ఆంధ్రాలో ఇది ఇంకా స్టిల్ గ్రోయింగ్ అప్ బడ్ అనమాట అండి దానికి సరైన సహకారం లేకపోవడం చేతన దాన్ని ఎవరు ఎంకరేజ్ చేయడం సరిగ్గా జరగట్లేదు ఎందుకంటే స్కేటింగ్ ఇలాంటివి అనగానే ఎక్స్పెన్సివ్ గేమ్ కానీ రోల్ బాల్ అనేది అసలు ఎక్స్పెన్సివ్ గేమ్ కాదు స్కేట్స్ ఇన్లైన్ వేసుకోవచ్చు లేకపోతే టాయ్ స్కేట్స్తో ఆడవచ్చు దేనికైనా వాళ్ళు రోలర్ వీల్స్ మీద ఆడాలి బాస్కెట్బాల్ లాంటి బాలే ఉంటుంది వాళ్ళకి ఈ బాల్ మీద 6 టీమ్ మెంబర్స్ 2 టీమ్స్ అగేన్స్ట్ ఆడతారు విత్ ఇన్ ద స్టిప్యులేటెడ్ టైంలో ఎవరెక్కువ గోల్స్ వేయగలిగితే వాళ్ళని విన్నర్గా చేయడం జరుగుతుంది సో ఈ సంవత్సరం రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలో ఆగస్టు 12-13 ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ రోలర్ రోల్ బాల్ అసోసియేషన్ సహకారంతో రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ మేనేజ్మెంట్ సహకారంతో ఈ 12-13 తారీఖులో ఆంధ్ర మొత్తం 26 జిల్లాల నుంచి
మాక్సిమం నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ నెల్లూరు, చిత్తూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా అలాగే గుంటూరు అన్నింటి నుంచి కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అండర్ 11 అవునండి, కొత్తగా ఏర్పడిన జిల్లాల నుంచి కమలాపురం కూడా మన కోనసీమ జిల్లాలో కూడా స్కేటర్స్ ఉన్నారు, వాళ్ళ నుంచి కూడా వస్తున్నారు. ఓవరాల్ గా ఏంటంటే మేము ఒక 150 నుంచి 200 మంది ప్లేయర్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆల్ ఓవర్ ఆంధ్ర ఈ గేమ్ నుంచి పార్టిసిపెంట్స్ వస్తున్నారు. వీళ్ళందరికీ కూడా అకామిడేషన్, ఫుడ్, స్టేట్ అసోసియేషన్ విత్ కొలాబరేషన్ విత్ అసోసియేషన్ విత్ రాజమండ్రి ఇంటర్నేషనల్ స్కూల్ మేనేజ్మెంట్తో భోజనం కానివ్వండి. అలాగే ప్లేయర్స్కి టీషర్ట్లు కూడా ఎంకరేజ్మెంట్కి అందరికీ టీషర్ట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీ ద్వారా ఈ విషయాన్ని అందరు ప్లేయర్స్కి అందరికీ తెలిసేటట్టు చేసి రాజమండ్రిలో మొట్టమొదటిసారిగా, ఎప్పుడు కూడా యూనిక్గా ఉండే మొదటిసారిగా దీన్ని చేయడం జరుగుతుంది. శ్రీ కీర్తి శేషులు కనికిరెడ్డి గారు, ఆయన పేరు మీద మెమోరియల్ ట్రాఫీ కింద రోలింగ్ ట్రాఫీని అనౌన్స్ చేయడం జరిగింది మేనేజ్మెంట్ కూడా. సో దానికి చాలా దానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మేనేజ్మెంట్ వాళ్ళకి. ఈ ట్రాఫీ ప్రతి సంవత్సరం కూడా ఎవరైతే ఓవరాల్ ఛాంపియన్ ఉందో ఆ జిల్లాకు అందజేయడం జరుగుతుందండి. అలాగే ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ వాళ్ళకి మెడల్స్ ఇవ్వడం జరుగుతుంది, సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. మీ అందరికీ సహకారం చాలా ఇంపార్టెంట్. మీ అందరి సహకారం మేము కోరుకుంటున్నాం ఈ గేమ్ డెవలప్ చేయడం దానికోసం. అలాగే అకాడమీ ఎప్పుడు ఉందండి, ప్రతిసారి ప్రతి వారం జరుగుతుంది మా స్కూల్ అకాడమీ. ఈ గేమ్ను కూడా ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. వినియోగదారులకు నాణ్యమైన సరుకులు విక్రయించడం ద్వారా వారి నమ్మకాన్ని, విశ్వాసాన్ని చిరగొని గత 16 ఏళ్లుగా శ్రీ సాయిరామ డిపార్ట్మెంటల్ స్టోర్ను విజయవంతంగా నడపగలుగుతున్నామని స్టోర్ అధినేతలు ఎం రమేష్ కుమార్, ఎం రమలు వెల్లడపరిచారు. స్థానిక జయన్ రోడ్లోని శ్రీ సాయిరామ స్టోర్ 16వ వార్షికోత్సవం సందర్భంగా నేడు వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శుచి, శుభ్రత, నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా తమ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లగలుగుతున్నామన్నారు. తమ పూర్వీకులు 90 ఏళ్లుగా కిరాణా వర్తకంలో ఉన్నారని, వారి వారసత్వాన్ని 4వ తరంగా అందిపుచ్చుకొని 16 ఏళ్లుగా వ్యాపారంలో రాణిస్తున్నామన్నారు. కిరాణా సరుకులతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటు చేసి దోశ మిక్స్, డ్రై మిక్స్, వివిధ రకాల మిల్లెట్స్ పిండి, కరివేపాకు, ములగాకు పౌడర్, మామిడి, ఉసిరి పచ్చళ్ళు, ఆవపొడి వంటి సరుకులను అందుబాటులోకి తెచ్చామన్నారు. బాబు బ్రాండ్ పేరుతో తమ ఆర్ఎస్ ఫుడ్స్ ద్వారా అందుబాటులోకి తెచ్చిన ఉత్పత్తులు తమ స్టోర్తో పాటు ఇతర స్టోర్లలో లభిస్తాయని తెలిపారు. వార్షికోత్సవం సందర్భంగా ప్రతి 200, 500, 1000 కొనుగోలుపై బాబు ఫ్రూట్ ప్రొడక్ట్స్ను ఉచితంగా అందజేస్తున్నట్లు వెల్లడపరిచారు. గృహిణులకు శ్రమ తగ్గించడం లక్ష్యంగా తమ ఉత్పత్తులు అందిస్తున్నామని వెల్లడపరిచారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్పి రాజేష్, మెయిన్ రోడ్ లక్ష్మీ గణపతి కిరాణా స్టోర్స్ అధినేత ఎం శ్రీనివాస్, ఎం అఖిల్ పాల్గొన్నారు. మా షాపు స్టార్ట్ చేసి 16 సంవత్సరాలు అయ్యే సందర్భంగా ఈ 16 సంవత్సరాల వార్షిక కోసం చేస్తున్నాం. అందువల్ల అందరినీ మా కస్టమర్స్ వచ్చిన మిత్రులు, పాత్రికేయులు, మా శ్రేయోభిలాషులు, మా కస్టమర్స్ అందరికీ కూడా మా ఇద్దరి తరఫు నుంచి వందనాలండి, ధన్యవాదాలు. మా సంస్థ స్థాపించిన తర్వాత మేము అద్భుతమైన క్వాలిటీ ఇవ్వడం, అలాగే కస్టమర్కి మంచి రేట్ ఇవ్వడం, వాళ్ళకి మంచి సర్వీస్ ఇవ్వడం, అదే మా మోటో ఫస్ట్ నుంచి కూడా. సంస్థ అంటే ఇవాళ నిన్నటి కాదు సార్, తాజాగా రోజు నుంచి అంటే 75 సంవత్సరాల క్రితం నుంచి మా సంస్థ వేరే పేరుతో ముద్దలక్ష్మీ నరసింహమూర్తి అని సంస్థ ఉండేది. అది అలాగా మళ్ళీ ఒక్కొక్కటం మేము తరతరాలుగా మారుతున్నది. ఈ తరం వచ్చినప్పటికి మేము పెట్టి నీకు పేరు పెట్టి మేము ఇక్కడ ప్రారంభించి 16 సంవత్సరాలు అయ్యాయండి. 16 సంవత్సరాల్లో కస్టమర్కి బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలని మేము చాలా ప్రయత్నాలే చేస్తామండి. మేము దాంట్లో సఫలం అయ్యామని అనుకుంటున్నాము. కస్టమర్కి తృప్తికరమైన, ఆరోగ్యకరమైన సామాన్లు ఇవ్వడానికి మేము ప్రయత్నించినందుకు ధన్యవాదాలు. వాళ్ళు మాకు సహకరించినందుకు కూడా వాళ్ళకి ధన్యవాదాలు. మా స్పెషాలిటీస్ అంటే మాది షాప్తో పాటు ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఇంతకు ముందే స్టార్ట్ చేస్తామండి. ఫుడ్ ప్రాసెస్ చేస్తూ ఉంటాము. ఇడ్లీ దోశ బ్యాటర్స్ అని, కారపొయ్యలు అని, సిమల్ మిక్స్ అని, పుల్హోర్ మిక్స్ అని ఇలాంటివి కూడా తయారు చేస్తున్నాము. అంటే ఇవన్నీ ఎందుకంటే ఇవాళ రోజుల్లో ఆడవాళ్ళు ఇంట్లో బయట పనిచేస్తూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది అంటే అది అవసరము, వాళ్ళకి ఇష్టమయ్యే చేస్తున్నారు, కానీ రెండో బ్యాలెన్స్ చేయడం అందరి వల్లే కాదు. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేసే లేడీస్ అందరికీ సపోర్ట్ చేయడం కోసం మేము ఫుడ్ని ప్రాసెస్ చేస్తూ
ఇవ్వాలని అనుకుంటున్నాను. అంటే క్వాలిటీ ఎప్పుడూ మేము ఇచ్చే ఈ 70-80 సంవత్సరాల క్వాలిటీని మెయింటైన్ చేస్తూ అదే క్వాలిటీతో ఫుడ్ ని ప్రాసెస్ చేస్తూ, అంటే దోస మిక్స్లు రుబ్బినవి ఉంటాయి, డ్రైవి ఉంటాయి. రుబ్బిని అంటే అప్పటికప్పుడైనా వాడేసుకోవచ్చు, డ్రైవ్ అయితే ఒక 3 మంత్స్ లోపు ఎప్పుడైనా వాళ్ళు వాడుకోవచ్చు. అలాంటి కన్వీనియన్స్తో వాళ్ళకి కుక్ చేసుకోవాలి, రెడీ టు కుక్ ప్రాసెస్ చేసి ఇవ్వాలని స్టార్ట్ చేస్తామండి. అంటే మేము ఆర్ఎస్ ఫుడ్స్ అండి, ఆర్ఎస్ ఫుడ్స్ అంటే బాబు బ్రాండ్, ఆర్ఎస్ ఫుడ్స్ ప్రాసెసింగ్ బాబు బ్రాండ్ ఏమో, బాబు బ్రాండ్ మా షాప్ లోనే కాకుండా బయట షాప్కి కూడా ఇస్తూ ఉంటాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బయట షాప్కి కూడా ఇవ్వడానికి మేము ప్రొడక్ట్స్ అన్ని ఇవ్వడానికి కూడా ప్రిపేర్డ్ గానే ఉన్నాము. నెక్స్ట్ వచ్చి వార్షికోత్సవ ఆఫర్ అంటే 500 రూపీస్, 200 రూపీస్, 1000 రూపీస్ తీసుకున్న వారికి సాయిరామ డిపార్ట్మెంట్ స్టోర్స్ నుంచి స్పెషల్ గా మీకేమైనా బ్రాంచ్లు షాప్కి బ్రాంచ్ అంటే ఏం లేదు సార్, అంటే రావుగారి మరిగారి షాప్లు ఉంటాయి, బ్రాంచ్ కింద అంటూ మేము స్టార్ట్ చేయలేము. ఇండివిజువల్ ఫార్మ్స్ కింద ఉన్నాయి, మా వాళ్ళ ముగ్గురు ఉంటాయి. ఉపాధి కావాలి. అలాగే ఎటువంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా రెగ్యులేటరీస్ ఎదురకుండా మా ప్రోడక్ట్స్ అన్ని తయారు చేయడం జరుగుతుంది. మేము సెల్ఫ్ లైఫ్ కూడా మంచి క్వాలిటీ ఇవ్వడం వల్ల సెల్ఫ్ లైఫ్ కూడా బాగుంటుంది. ప్రిజర్వేటివ్స్ వాడకపోవడమే కాకుండా ఆరోగ్యానికి సహకరించడం, కరివేపాకు, మునగాకు, వేసిన పుళ్ళు, నూపప్పు, అలసి గింజలు ఇలాంటి వాటితో కారపుళ్ళు, నెక్స్ట్ వచ్చి రవ్వదోశ మిల్లెట్స్తో, మిల్లెట్స్ అవి వాటితో రవ్వలు, వాటితో అరికలు, సామలు, ఊదలు, వాటితో మనమూలికలకి సమానమైన ప్రొడక్ట్స్ అన్నమాట అండి. ఇలాంటి మన ప్రకృతి ఇచ్చిన వరాలు, అలాంటి వాటిని కూడా ప్రిజర్వ్ చేసుకోగలిగేలా ప్రిజర్వ్ చేస్తూ వాటిని ప్రాసెస్ చేసి కారపొండ్ల కింద తయారు చేసి అవి కూడా ఇస్తున్నాం అండి. అయ్యే ఇవ్వడం వల్ల అంటే వాటి వల్ల కూడా హెల్త్ బెటర్ అవుతుంది. దాంతోపాటు మై ఆవుకాయ కారం ఉంది కదండి, ఆవుకాయలకు వాడుకునే మెంతులు, ఆవాలు, ఆవుతుంది, నూనెలు ఇలాంటివన్నీ కూడా మా సంప్రదించి అప్పుడే చాలా సంవత్సరాలుగా మంచి క్వాలిటీకి అందిస్తున్నామండి. ఇవన్నీ కూడా కస్టమర్లకు కావాల్సిన విధంగా అందించాలని ప్రయత్నిస్తున్నాం. మీ పేరు చెప్పండి. నా పేరు రమ అండి. సార్ మీ పేరు చెప్పండి. నా పేరు రమేష్ కుమార్. మహిళా శక్తి సహకరించగలిగేలా మేము కూడా వాళ్ళకి వాళ్ళకి పని టైం కలిసి వచ్చే విధంగా మహిళా శక్తికి ఇది మా సహకారం అని మేము భావిస్తున్నాం, సహకారం అని మేము అనుకుంటున్నాము. వాళ్ళు దీన్ని తీసుకుని దాన్ని దాంతోపాటు ఆరోగ్యాన్ని సమయాన్ని కూడా మిగుల్చుకుంటూ హెల్త్ బెటర్ చేసుకుంటాం. అంగరా గ్రామం గాంధీ సెంటర్ ఊట చెరువు చుట్టూ ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండా శాశ్వత భవనాలు నిర్మాణాలు చేపడుతున్నారు. మండలంలోని పలు గ్రామాలకు వ్యాపార కూడలి కావడంతో ఇక్కడ స్థలాలకు ఎంతో డిమాండ్ ఉంది. గతంలో చిన్న పాకలు ఏర్పాటు చేసిన స్థలాలు ఇప్పుడు లక్షలాది రూపాయలకు అక్రమదారులు క్రయ విక్రయాలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగరా గ్రామం గాంధీ సెంటర్ ఊట చెరువు చుట్టూ అక్రమదారులకు అడ్డు అదుపు లేకుండా అక్రమంగా నిర్మాణాలు నిర్మించి వాటిలో దుకాణ సముదాయాల ద్వారా లక్షల సొమ్ములు చేసుకుంటున్నారు. గ్రామీణాభివృద్ధి కొరకు గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయానికి నోచుకోవడం లేదు. ఇది అంతా తెలిసిన అధికారులు నామమాత్రంగా నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజకీయ అండదండలతో జోరుగా సాగుతున్న అక్రమణలు అక్రమ నిర్మాణాలకు కళ్ళెం వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
యానం పరిసర ప్రాంతాలలో వరద ప్రభావంతో ఇబ్బంది పడుతున్న బాధితులకు అగ్నివర్ణికుల క్షత్రియ పల్లవ సేవా సంక్షేమ సంఘం సహాయం అందించి దాతృత్వాన్ని చాటుకుంది. అగ్నివర్ణికుల క్షత్రియ పల్లవ సేవా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సుమారు 800 రూపాయల విలువ చేసే బియ్యం, నిత్యావసర సామాగ్రి, కూరగాయల కిట్లను 1000 మంది వరద బాధితులకు ఇంటింటికి వెళ్లి అందజేశారు. ఈ కార్యక్రమంలో అగ్నివర్ణికుల క్షత్రియ పల్లవ సేవా సంక్షేమ సంఘం అధ్యక్షులు కొల్లాటి బాబురావు, ప్రధాన కార్యదర్శి సంబిడి ఆనంద్, వర్కింగ్ ప్రెసిడెంట్ నాకేటి లలిత, నారాయణమూర్తి, అధికార ప్రతినిధి విశ్వనాథపల్లి సుందరం, రాష్ట్ర ప్రచార కార్యదర్శి కొక్కిరిగడ్డ నాగబాబు, కార్యదర్శి రక్ష హరికృష్ణ, చింతా సతీష్ వర్మ, గుంటూరు జిల్లా అధ్యక్షులు మోపిదేవి నాగరాజు, గోదావరి జిల్లాల పల్లవ సేవ ప్రతినిధులు, స్థానిక టీడీపీ నాయకులు కోలాటి వీరబాబు పాల్గొన్నారు. ఏదైతే గోదావరి ముద్రరూపం రాదు, గోదావరి పరివాహక ప్రాంతంలో ఎంతో అపార నష్టాన్ని మిగిలింది. దానికి మా పల్లవ సేన టీం అంతా కూడా మా మంతుగా చిరు ప్రయత్నంగా ఏదైతే గోదావరి పరివాహక ప్రాంత బాధిత గ్రామాల్లో కొంతమంది ప్రజలకైనా సాయం చేయాలని చెప్పి సుమారు 1000 కిట్లు, 5 కేజీలు రైస్, 1/2 కిలో పప్పు, 1 కిలో బంగారు దుంపలు, 1 రూపాయలు ఈ ప్రాంత ముఖ్య బాధిత కుటుంబానికి అందజేయాలని చెప్పి మా పల్లవ సేన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మా యొక్క ఖాయంగా కిట్లను తయారు చేసి రేపు ఉదయం ఈ ఏదైతే ముందు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లోని ప్రజలకి అందించడం జరుగుతుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా జగ్గంపేట క్షత్రియ కళ్యాణ మండపంలో ఎలక్ట్రికల్ డిఈ రత్నాలరావు ఆధ్వర్యంలో ఉజ్వల్ భారత్, ఉజ్వల భవిష్యత్తు వేడుకలు, 2047 విద్యుత్ మహోత్సవాలు జరిగాయి. 75వ స్వాతంత్ర్యం సందర్భంగా విద్యుత్ శాఖ సాధించిన ప్రగతిపై వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే చెంటిబాబు, ఏపీ ఈపీడీసీఎల్ ఆపరేషన్ సర్కిల్ రాజమహేంద్రవరం ఎస్సీ ఎస్టీవీఎస్ మూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ ఆధునిక జీవన శైలి కారణంగా విద్యుత్ అవసరం బాగా పెరిగిందన్నారు. నేడు గిరిజన ప్రాంతాలకు సైతం నాణ్యమైన విద్యుత్ను ప్రభుత్వం అందిస్తుందన్నారు. వర్షాలు, వరదల వంటి విపత్తుల సమయంలోనూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా విద్యుత్ను సరఫరా చేయడంలో అధికారులు, సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట ఎంపీపీ అత్తులూరి నాగబాబు, కిర్లంపూడి ఎంపీపీ తోటరవి, గండేపల్లి ఎంపీపీ చెలగల్ల దొరబాబు, గండేపల్లి మండల ఉపాధ్యక్షులు కుంచెరాజా, జగ్గంపేట జడ్పీటీసీ సభ్యురాలు ఉమ్మ బిందుమాధవి, రఘురాం, ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి, ప్రత్తిపాడు ఎంపీపీ క్రాంతి సుధాకర్, పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు, ఏడీఈ సుధీర్ కుమార్, ఏఈ శ్రీను, పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు. విద్యుత్ శాఖ బాధ్యత తీసుకుని ఎక్కడైతే లో వోల్టేజ్ సమస్యలు ఉన్నాయో, ఎక్కడైతే అదనంగా ట్రాన్స్ఫార్మర్ పెట్టాల్సిన అవసరం ఉందో దాన్ని కూడా మీరు బాధ్యత తీసుకొని చేయాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను. మా జగ్గంపేట మండలంలో మంజమారపల్లి గ్రామంలో శాసనసభ్యుల వారికి ఎప్పుడు వెళ్ళినా సరే ఆ ఊరు మధ్య నుంచి గతంలో వేసినటువంటి లైన్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడు శాసనసభ్యుల వారు వెళ్ళినా సరే వాళ్ళు అడుగుతా ఉంటారు, మీ డిపార్ట్మెంట్ కి చెప్తా ఉన్నారు శాసనసభ్యుల వారు, దయచేసి దాని మీద బాధ్యత తీసుకుని ఆ ఊరి మధ్యలో వెళ్ళినటువంటి ఆ లైన్ మార్చాల్సిందే సందర్భంగా కోరుతా ఉన్నాను. 11 కేవీ లైన్ మణివారిపాలెం గ్రామం నుంచి మధ్యలో వెళ్ళిపోయింది, ఊరంతా అటువైపు డెవలప్ అయింది కాబట్టి దాని మీద కూడా మీరు చర్యలు తీసుకోవాలని సందర్భంగా కోరుతూ, జగనన్న ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇళ్ల స్థలాలు ఏదైతే ఉన్నాయో ఇళ్ల స్థలాల పూర్తి బాధ్యత, దానికి సంబంధించినటువంటి కరెంట్ ఇచ్చేటటువంటి బాధ్యత అంతా కూడా మీ మీద ఉంది.
పూర్తి గా ఏ ఒక్క డిపార్ట్మెంట్ కూడా డబ్బులు కట్టక్కర్లేకుండా దాన్ని అభివృద్ధి పరచవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఉదాహరణకి మా చెక్కపేటలో అత్యంత పెద్దవాళ్ళని శాసనసభ్యుల గారి కృషి వల్ల 75 ఎకరాల్లో 2800 ఇళ్ల స్థలాలు ఇదే చెక్కపేటలో మనకు దగ్గరలోనే ఇళ్ల స్థలం ఉన్నటువంటి పరిస్థితి. మరి అక్కడ ఈరోజు ఇళ్ల నిర్మాణం జరుగుతూ ఉంది. ఇందాక ఎల్ఎస్ ఎంపీ గారు చెప్పినట్టుగా కేవలం నీటికి సంబంధించినటువంటి కనెక్షన్స్ తప్పించి ఇళ్లకు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి కూడా లేవు. అయితే ఇక్కడ జగనన్న కాలనీలో ఇప్పుడు మొత్తం ఓవరాల్ గా ఉండి కూడా 1/1 వేస్తారేమో కదా. జగనన్న కాలనీలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఫోల్స్ అయ్యి మొత్తం వేస్తారు, కంప్లీట్ ఎలక్ట్రిఫికేషన్ చేస్తారు కదా. మొన్న ఇప్పుడు ఎక్కడ చేస్తారు, ఇప్పుడు పుత్తూరు అయిందా ప్రేమ్ గారు, పుత్తూరు మీద అయిపోయినాం కదా, ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఏమీ లేదు. ఇప్పుడు జగనన్న కాలనీ ఎలక్ట్రిఫికేషన్ అడుగుతాను నేను, చేస్తుంటారండి అది. ఇప్పుడు జగ్గంపేటకు సంబంధించి సార్ హౌసెస్ కన్స్ట్రక్షన్ అయిపోయినాయి, హౌసెస్ కన్స్ట్రక్షన్ అయిపోయినాయి, అందులో గృహ ప్రవేశాలు కూడా అయిపోయినాయి. కానీ చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఏ ఒక్కటి కూడా ఆథరైజ్డ్ కనెక్షన్స్ ఇవ్వలేని పరిస్థితిలో మనం ఉన్నాం. ఆ ఉన్నటువంటి ఆ లైన్స్ దగ్గర నుంచి తీసేసుకుంటూ అనాథరైజ్డ్గా సార్ చిన్న రిక్వెస్ట్ సార్, ఇప్పుడు దశలవారీగా మనకి ప్రయాణాలు చేస్తాం సార్, ఇక్కడ మనం కాట్రేవులపల్లి కంప్లీట్ చేసాం సార్, ఇంకా మనం ఇప్పుడు ఇంతకు చెప్పిన కాలేజీలో 300 బోర్స్ వరకు కూడా ఎరక్షన్ జరుగుతుంది సార్. అలా కాంట్రాక్టర్ అంటే మన కార్పొరేట్ ఆఫీస్ కాంట్రాక్టర్ వచ్చారు సార్, ఆయన దశలవారీగా అన్ని ప్రయారిటీ వైజ్ వాళ్ళకి ఒక లిస్ట్ ఇచ్చారు సార్, అది చేసుకుంటూ వస్తాను సార్. కొద్ది కాలం సార్ అంతే, అందుకంటే వేరే ఉండదు సార్. మెట్రో లైను ట్రాన్స్ఫార్మర్లు అన్ని డిపార్ట్మెంట్ చేస్తాం సార్, దయచేసి అవన్నీ కూడా కంప్లీట్ అవుతాయి సార్ ఇన్ టైంలో. వాడటం వల్ల ఏం జరుగుతుంది అక్కడ సార్? కరెంటు పోదు ఆఫీసులో ఈ ఫీల్డ్ లైన్ కూర్చోబెట్టుకుని పని చేపిద్దాం సార్ ఉపయోగించుకోండి. ఎవరైతే వైండింగ్ చేసి రోడ్ వేస్తా ఉన్నారో వాడే సిట్ చేయలేనటువంటిది ఒక సబ్జెక్ట్ చెప్తా ఉన్నారు. అలా కాకుండా మీరేమన్నా దానికి వేరే ఆల్టర్నేట్ చెప్తే డబ్బులు ఇవ్వమంటే నేను ఇస్తాను, డిపాజిట్ చేయమంటే నేను చేస్తాను, లేదా సిఎండిఎఫ్ ఫండ్ ఇవ్వమంటే ఇస్తాను, నాకు ఏదైనా డబ్బు ఇవ్వమంటే ఇస్తాను సార్. తప్పకాదు సార్, అది ఏం లేదు సార్, అది ఒక చిన్న అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకుని చెయ్యాలి సార్. తప్పదు కలిసి నేను రిజిస్టర్ చేయించి ఎస్టిమేట్ చేసి మీకు కవర్ కాపీ చెప్తాను సార్. తెలియజేస్తే నా ద్వారా మీకు అన్ని కూడా ప్రాబ్లం లేకుండా సాల్వ్ చేస్తానని చెప్పేసి మాటిస్తా ఉన్నాను. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుని ఈ కరెంటు సమస్యలు అనేటువంటివి మనకి భవిష్యత్తులో ఏదైనా ఫోన్ చేస్తే ఆ చిన్న సమస్య వెంటనే పరిష్కారం అయ్యే విధంగా మాకు చేయాలి అంటే మీకు ఇబ్బంది అయినా కానీ లైన్ మెన్ వ్యవస్థ అనేటువంటిది మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఆ లైన్ మెన్ని ప్రతి గ్రామంలోనూ కూడా అందుబాటులో పెట్టడం, ఏ లైన్ మెన్ కూడా సక్రమంగా పనిచేయట్లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ ఫోన్ ఎక్కేటువంటి లైన్ మెన్ ఎవరు లేరు, అందరూ కూడా మరిచిపోయారు బాగా. కొత్తగా వచ్చినటువంటి కుర్రాళ్ళని వాళ్ళ మీద ఎదురు ముగ్గురిని ఎక్కించి ప్రమాదానికి గురైతే ఏదో చేస్తారు తప్ప లైన్ మెన్ అనేటువంటి ఎవరో కూడా పోలికేటువంటి పరిస్థితి లేదు.
ఒక లైన్ మ్యాన్ బాగా దాని మనకి సంబంధించినటువంటి మరి ఒక రకంగా ఏం చెప్పాలి తెలియదు కానీ ఇద్దరు కురం మెయింటైన్ చేసి ఆ సిస్టమ్ ని పాడు చేసి రకరకాలుగా ఉంటున్నారు. దానికి ఏమన్నా మీరు ఏమైనా రెక్టిఫై చేయగలరా? చేద్దాం సార్, కంపల్సరీ గా మేము ఏదైనా ఉంటే నేను కూడా మొన్న మీటింగ్ లో చెప్పడం జరిగింది సార్. ప్రైవేట్ కురంలో ఎక్కడ కూడా ఏమన్నా ఉంటే దయచేసి మా జగన్ నియోజకవర్గం మాత్రం ఉంచుకోండి. తప్పగా కురంలో పర్లేదు, జైల్లో ఇవ్వాలి కదా, స్టేషన్లో లేకపోతే ఇంకొకరిలో ఇంకొకరిలో మీరు ఉపయోగించుకోమని ఉపయోగించుకుంటాం. మా కురంలో కూడా మొత్తం ఈ కరెంటు పని చేయడం బాగా వచ్చు. మీరు ఏమన్నా అవుట్ సోర్సింగ్ లో తీసుకున్నా లేకపోతే ఏం చేసినా సరే నేను చేయగలను. మీ ఎన్వాల్వ్మెంట్ ఉంది, ఆ పని చేయకపోతుంటే ఎలా ఉందంటే మా మా వద్ద నేను చెప్పాను బాబు. దగ్గర సుమారుగా 15,000 మంది ఉండేటువంటి జనం ఉండేటువంటి ఊరు కారణంటే రెండు సచివాలయం జనం ఉంటారు. ఇక్కడ నువ్వు ఫోన్ ఎక్కడ నీకే ఉద్యోగం ఐదు ఉద్యోగం నీకు అభిలో పడుతుంది సార్. అందరూ జనాలు మమ్మల్ని చెప్తారు తప్పకండి సార్, రెక్టిఫై చేస్తాం సార్. ఇంకా ఆటో ఎల్లం కూడా వెళ్ళాలి మాట్లాడతారు సార్. ఇటువంటి ఏవైతే గ్రీవెన్స్ వచ్చాయో సంబంధించినటువంటి అధికారులు కూడా నోట్ చేసుకుని వివిధ పంచాయతీల నుంచి వివిధ ప్రాంతాల నుంచి మీరంతా కూడా ఏవైతే ఆ సమస్యలు చెప్పారో ఆ సమస్యలన్నీ కూడా మేము పరిష్కరిస్తాం. దానికి కంపల్సరీ మేము క్లారిఫికేషన్ ఇస్తామని చెప్పి చెప్పినందుకు ప్రత్యేకించి విద్యుత్ శాఖ వర్గాలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ కరెంట్ అనేటువంటిది ఏదైనా ఒక 10 నిమిషాలు కానీ ఏదైనా కనీసం విపత్తు ఏ గాలి వచ్చో ఎక్కువ అధిక వర్షపాతం వల్ల చెట్లు వెళ్ళిపోయావు కనీసం 1 గంట 2 గంటలు ఇబ్బంది కలిగిన పరిస్థితుల్లో ఇవాళ వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా జగ్గంపేట నియోజకవర్గంలో మనకు సంబంధించినటువంటి ఏవైతే రైతాంగానికి సంబంధించినటువంటి అవసరాలు అదేవిధంగా సామాన్య ప్రజానికానికి సంబంధించినటువంటి విద్యుత్ అవసరాలని మనందరం కూడా మన మనకు ఉన్నటువంటి సమస్యలు వివిధ రూపాల్లో తెలియజేయడం జరిగింది. అవన్నీ కూడా మేము రెక్టిఫై చేస్తాం, ఏ ప్రాబ్లం లేకుండా సమస్య అది ఎందుకు వస్తుంది ఏంటి అనేటువంటిది కొంచెం మీరు ఆలోచన చేయండి. అదేవిధంగా జగనన్న కాలనీస్ ఏవైతే కొత్తగా ఏర్పడతా ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఎవరైతే కాంట్రాక్టర్ గారిని ఇచ్చేశారో మీకు అనుకూలంగా ఉన్నాయని కాకుండా ఎక్కడ అవసరమైతే ఎక్కువగా ఇల్లు ఎక్కువ ఎక్కగలిగారో అక్కడ ముందు మీరు అక్కడ న్యూ ఎలక్ట్రిఫికేషన్ చేస్తే జగనన్న కాలనీలు ఎప్పుడో ఏర్పడతాయి, అది మీ సెపరేట్ ఇష్యూ. అది అట్లా కాకుండా ఉన్నటువంటి చాలా మటుకు మేమనేది సామాన్య ప్రజానికానికి ఇవాళ జగన్పేట నియోజకవర్గంలో జగన్పేట హెడ్ క్వార్టర్లోనే రోడ్ బైండింగ్ చేయడం జరిగింది. నేనే స్వయంగా చేయించాను రోడ్ బైండింగ్. స్తంభాలు ఏమో రోడ్డు అడ్డుగా ఉన్నాయి, ఎక్కువ యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. ఎన్నిసార్లు చెప్పినా సరే దానికి షిఫ్ట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. షిఫ్ట్ చేయడానికి ఏ రకమైనటువంటి డబ్బులు కావాలి అనేటువంటిది నన్ను అడిగితే నేను ఏర్పాటు చేస్తాను. మీరేమంటారు ఎంతసేపు అది మీ డబ్బులు ఇచ్చే సార్ సరిపోదంటే నేను దానికి ఏదో ఎస్టిమేట్ ఇస్తే 15 లక్షలు చెప్పాను. 15 లక్షలు సొంతంగా నేను డబ్బులు ఇస్తానని చెప్పాను సొంతంగా నా సొంత డబ్బులు. ఎందుకంటే ఆ క్రెడిబుల్ నాయకే వస్తుంది, ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎవరో కూడా రోడ్డు వైడింగ్ చేయడం కానీ మరొకటి కానీ చేయలేకపోయారు. పంచాయతీ నుంచో పంచాయతీ నుంచి ఎలాగో డబ్బులు ఇవ్వడానికి అవకాశం ఉండలేదు.
కనీసం నా సొంత డబ్బులను ఇస్తానని చెప్పేసి అంటే అక్కడ పోయి ఒప్పుకోదని చెప్పేసి అంటా ఉన్నారు. అదే దానికి ఒకసారి మీరు రెక్టిఫై చేయమని కోరుతా ఉన్నారు. అలాగే అదే విధంగా సీఎం నా నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి పథకానికి ఇచ్చేటువంటి గవర్నమెంట్ డబ్బు ఏవైతే ఉందో దాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేస్తాను. మంజవారి పాలనకి సీతారామపురానికి సంబంధించినటువంటి ఎక్కువ లైన్లు షిఫ్ట్ చేయాలని కోరుతా ఉన్నాను. మీరు తీసుకుని అంటే మీరు చెప్పేటువంటి వ్యవహారం ఏంటంటే అనేటువంటి దర్శనం ఉంది. అలా కాకుండా డీగా చెప్పినట్టు నాకు సంబంధించినటువంటి గవర్నమెంట్ డబ్బు మీకు ట్రాన్స్ఫర్ చేసి మీకు లైన్ ఎస్టిమేట్ అయ్యింది. నేను దానికి సంబంధించి మీకు కలెక్టర్ గారికి లేకపోతే ఎవరికి ఎవరు మీ అధికారులకు నేను లెటర్ ఇస్తాను. ఇప్పుడు ఎందుకంటే దాన్ని వర్క్ చేయాల్సింది కోరుతాను. ఎస్టిమేట్ ఇవన్నీ చేసి ఎవరెస్తారు చెప్తే వాళ్ళని నేను ఫాలో చేసుకుంటాను. జగన్పేట మరి ఏం చేస్తారు చెప్పండి కలెక్టర్ గారి లైన్. ఇప్పుడు ఎలాగ మంజవారి పాలనకి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. స్తంభాలు ఎక్కని లైన్ మెన్లను తీసివేయాలి. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు వెల్లడి. యానాం పరిసర ప్రాంతాలలో వరద ప్రభావంతో ఇబ్బంది పడుతున్న బాధితులు సహాయం అందించి దాతృత్వాన్ని చాటుకున్న అగ్నివన్నికుల క్షత్రియ పల్లవ సేవా సంక్షేమ సంఘం. అంగరా గ్రామం గాంధీ సెంటర్ ఊట చెరువు చుట్టూ పెరిగిపోతున్న అక్రమణలు. ఎటువంటి అనుమతులు లేకుండా శాశ్వత భవనాల నిర్మాణాలు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.